ప్రజల్లో మనం రాయించుకుంటాం పేడ్ ఆర్టికల్స్ గ్రేట్ ఆంధ్రాలో రాసే ఆర్టికల్స్ ఇవన్నీ చూసి మనం అయ్యి నిజం అనుకుని మన పేపర్లో రాసింది చూసి మనం నిజం అనుకుంటాం కాదు గ్రౌండ్ రియాలిటీ నేను మీకు చెప్తున్నా కేవలం పార్టీ అంటే ఉన్న ప్రేమతో మీరంటే ఉన్న గౌరవంతో ఈ ప్రజా సమస్యల్ని మీ దృష్టికి తీసుకురావడం తప్ప ఇందులో నాకు ఎటువంటి వేరే ఉద్దేశాలు లేవు మీరు కాదనుకున్నారు నన్ను డిస్క్వాలిఫై చేయాలంటున్నారు ప్రజలందరితో పదే పదే 3rd గ్రేడ్ 4th గ్రేడ్ 5th గ్రేడ్ ఫెలోస్ అందరితో కూడా మాట్లాడుతున్నారు రాజీనామా చేయాలని నేను ఒకవేళ మన ఊరొచ్చుంటే నాకు కూడా ఉంది నా ఓన్ నెట్వర్క్ ఉంది ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉంది మీకంటే గవర్నమెంట్ ప్రభుత్వం రన్ చేసుకుంటున్నారు అయినప్పటికీ కూడా మాకు కూడా ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉంది ఎలా ప్లాన్ చేశారు రాజీనామా చేయి అని చెప్పి ఏం స్లోగన్లు ఇచ్చారు మీ ఆఫీస్ నుంచి ఎటువంటి స్లోగన్లు వాళ్ళ బోర్డు రోడ్డు మీద పెట్టుకుని నన్ను రాజీనామా చేయమని అడుగుదాం అనుకుంటున్నారు ఇవన్నీ కూడా మా నా దృష్టికి కూడా వచ్చినాయి త్రూ మై ఓన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ సో కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు మానమని మీ ఆఫీస్ వారికి అంటే మరి మీకు తెలుసో లేదో మీకు తెలియకుండానే వాళ్ళు చేసి ఓవర్ ప్లే అని నేను అనుకుంటున్నాను కాబట్టి వాళ్ళకి దయచేసి చెప్పండి నేను ప్రజా సమస్యలను తప్పితే నా సమస్యలు కానీ వేరే సమస్యలు కానీ ఈ దృష్టికి నేను ఎప్పుడు తీసుకురాను ప్రజా సమస్యలే తీసుకొస్తాను మీకు చేతనైనంత వరకు ఆ ప్రజా సమస్యలు మీకు చేతగానే ఏమీ లేదు అన్నీ మీరు చేయగలరు చేయాలన్న సంకల్పం కూడా మీకు ఉంది కానీ కోటరీ అడ్డుపడుతుంది ఆ కోటరీ గోడల్ని ఛేదించండి చూడండి నిన్న ఏమైంది కోర్టు చెప్పింది క్లియర్గా అక్కడ మీరు శంకుస్థాపనలు ఎలా చేస్తారు అని చెప్పి గట్టిగా చెప్పారు ఈ ఎటువంటి కన్స్ట్రక్షన్లు కూడా దట్ ఆల్ కమ్స్ అండర్ ఈ స్టాటస్కో కింద వస్తాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది బట్ చెప్పిన 2 గంటలకి మీ ప్రవీణ్ ప్రకాష్ గారు ఓ జీవో ఇష్యూ చేస్తాడు ఆ స్థలాన్ని అక్కడికి హ్యాండ్ ఓవర్ చేసేయండి ఆ 30 ఎకరాలని వీళ్ళకి ఇచ్చేయండి ఆ గ్రే హౌన్స్ నుంచి ఇక్కడ తీసుకెళ్ళి ఇచ్చేయండి అని చెప్పి జీవో రిలీజ్ చేశారు అది మీకు తెలిసి జరిగిందో తెలియదు జరిగిందో తెలియదు కానీ వాట్ ఈస్ ది ఇంప్రెషన్ దట్ విల్ గో టు ది కోర్ట్ నిన్న సోషల్ మీడియాలో మరి ఎంత రచ్చ అయిందో మీరు చూసారా ఎంత గొడవైంది అది అంటే ఓ పక్కన కోర్టు ఇలా చెప్తే మళ్ళీ ఇమీడియట్గా అదే రోజు సాయంత్రం మీ ప్రవీణ్ ప్రకాష్ గారు ఇలాగ జీవో ఇష్యూ చేస్తారు హౌ కెన్ దేర్ బి సచ్ ఎ గ్రేట్ కోయిన్సిడెన్స్ 27వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకి ఆర్డర్ వస్తుంది కోర్టు డైరెక్షన్ వచ్చింది 3 గంటలకి ప్రవీణ్ ప్రకాష్ గారు ఆర్డర్ రిలీజ్ చేశారు ఆగలగా వాట్ ఏమిస్తున్నాం మనం అంటే కోర్టులు మేము లెక్క చేయమని చెప్పి చెప్తున్నామా లేదు అనుకోకుండా యాదృచ్ఛికంగా జరిగిందా వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్ కానీ అమరావతి రైతులకు ఇవ్వాల్సిన కౌలు కానీ కోర్టు చెప్తే కానీ మనం ఇవ్వమా ఇంత అవసరం ఏంటి ప్రతిదీ కోర్టుతో చెప్పించుకోవాల్సిన అవసరం ఏంటి ఒకటి కోర్టు చెప్పిన తర్వాత కూడా జీవోలు ఇవ్వటం ఏంటి ఇవన్నీ కూడా అల్టిమేట్గా దీనికి ప్రజల సమస్యకి సంబంధం ఏంటో అని అనుకోవచ్చు కానీ నో ఇవన్నీ కూడా అల్టిమేట్గా ప్రజా సమస్యలే ఇవన్నీ కూడా ఇంకా పెద్ద పెద్ద సమస్యలుగా పరిణమిస్తాయి కాబట్టి నేను ఆఫ్టర్ ఆల్ నా బొమ్మ పెట్టుకుని నెగ్గిన ఎంపీ అని మీరనుకున్నా మీ చుట్టూ ఉన్న మంది మాగదులు అనుకున్నా చెప్పటం నా బాధ్యత కాబట్టి నా బాధ్యతగా నేను మీ దృష్టికి పెద్దలైన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను దయచేసి ఈ ఇష్యూస్ అడ్రస్ చేయండి అని చెప్పి మళ్ళీ మరొకసారి చెప్తున్నాను ఈరోజు ముఖ్యంగా నేను చెప్పింది ఆవభూములు సిబిఐ తీసుకుంటుంది కానీ మా దాంట్లో జరిగిన అలాట్మెంట్ కుంభకోణం నుండి ఏసీబీకి అప్పచెప్పండి అలాగే మిగిలిన ఏరియాలో జరిగిందని కూడా ఏసీబీకి అప్పచెప్పండి ఇసుక సమస్యని మళ్ళీ మరొక్కసారి కొంతవరకు పరిష్కారం అయింది కానీ అసలు మెయిన్ సమస్య అలాగే ఉంది కాబట్టి ఆ భవన కార్మికుల సమస్యని దయచేసి పరిష్కరించండి ఆ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఆ సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు కాస్త సమయం మనం పాటించమని చెప్పి జనరల్ సెక్రటరీ గారికి ఎందుకంటే పార్టీ అభిప్రాయమే కదా ఎందుకంటే ఈజ్ ది పార్టీ జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కాబట్టి అటువంటి ఆర్టికల్స్ రాసినప్పుడు అది మన భావాన్ని ప్రతిబింబిస్తుంది కాబట్టి సో
కోర్టులో పెండింగ్లో ఉన్నప్పుడు ఇదంతా అది కరెక్ట్ కాదు కాబట్టి వీలైతే వారికి కూడా కాస్త సంయమనం పాటించమని చెప్పి సూచించండి ఇది ఈ రోజు నేను తమరికి తెలియజేయాలనుకున్న నా రచ్చబండ ద్వారా ప్రజాభిప్రాయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నా కొన్ని పాయింట్లు ఇవి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ నో డౌట్ రాష్ట్రంలో నాకు తెలిసింది ఏంటంటే గత ప్రభుత్వం లో పనులు చేసిన వాళ్ళందరికీ సమ్ విజిలెన్స్ ఎంక్వైరీ లాగా పెట్టి సుమారు మరి ఒక 2000 కోట్లలో ఐ థింక్ అట్లీస్ట్ 2000 కోట్లు అనుకుంటా అక్కడ చిన్న చిన్న కాంట్రాక్టర్స్ ఇక్కడ మనకు ఇప్పుడు పెద్ద పెద్ద వర్క్స్ చేస్తున్న ఈ పెద్ద కాంట్రాక్టర్స్ ఎవరు ఇలాంటి చిన్న పనులు చేయరు ఈ మేఘాలు నవయోగాలు ఇటువంటి పెద్ద పెద్ద సంస్థలు ఈ ఇంటర్నే జాతీయ సంస్థలు ఇవన్నీ కూడా అటువంటి చిన్న పనులు చేయు ఇవన్నీ ఆ ఊర్లో ఏంటంటే 5 లక్షలు 10 లక్షలు ఆ గ్రామ అభివృద్ధి కోసం ఎవరో కాంట్రాక్టర్ని పట్టుకుని వాళ్ళు చిన్న చిన్న రూపాయలు 2 రూపాయలు ఉండి 3 రూపాయలు ఉండికి తీసుకొచ్చి ఆ గ్రామ అభ్యుదయాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా మంది పనులు చేశారు అవన్నీ కూడా మరి బహుశా మరి గత ప్రభుత్వం అని చెప్పి మరి ఐ థింక్ ఎందుకంటే అన్ని అంతమందికి పని ఆపి ఇప్పుడు పనులు చేస్తున్న వారికి డబ్బులు ఇస్తున్నారు కానీ అప్పుడు చేస్తున్న వారికి ఇవ్వట్లేదు అని నా దృష్టికి వచ్చింది అది నిజంగా చాలా అన్యాయం విజిలెన్స్ ఎంక్వైరీ ఉంటే ఇప్పుడు ఏ గ్రామం పని ఆ గ్రామం అంతేగాని అసలు మొత్తం ఓవరాల్గా రాష్ట్రం మొత్తం మీద ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పి ఈచ్ ఎవ్రీ విలేజ్ దెర్ ఇస్ ఎ సెపరేట్ కాంట్రాక్టర్ దెర్ ఇస్ నో సింగిల్ కాంట్రాక్టర్ హూ హాస్ డన్ వర్క్ ఇన్ ఆల్ ద విలేజెస్ అటువంటప్పుడు ఇంతమంది చిన్న చిన్న వాళ్ళు మళ్ళీ అల్టిమేట్గా ఆ లేబర్ పేమెంట్లకి ఆ లేబర్ పని చేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఆ మెటీరియల్ సప్లై చేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి డబ్బు వచ్చిన తర్వాత ఆ డబ్బుని మనం ఒక విజిలెన్స్ ఎంక్వైరీ అని చెప్పి ఆ వాళ్ళందరికీ ఇవ్వకుండా ఉంటాం హలో లక్ష్మణ అంటే వాళ్ళందరూ బాధపడిపోవటం ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళకి బహుశా మరి వాళ్ళు మా వాళ్ళు కావచ్చు వాళ్ళకి పేమెంట్ ఇచ్చి మరి గతంలో సిన్సియర్గా తప్పు ఉంటే ఎవడన్నా తప్పు జరిగితే ఆ వర్క్లో క్వాలిటీలో తేడా ఉంటే ఓకే యూ కెన్ స్టాప్ దట్ పర్టికులర్ బిల్ బట్ గొప్ప కొత్తగా చాలామందికి పేమెంట్లు ఆపేయటం నాకు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి ఈ విషయంలో సో దయచేసి మరి ఇది మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు ఇంతమంది ఆక్రోషం ఇంతమంది కడుపు పంట మనకు మంచిది కాదు దయచేసి మీరు ఒక్కసారి ఆ ఎన్ఆర్జీఎస్ ఆ గత ప్రభుత్వంలో లాస్ట్ 1 ఇయర్ 1½ ఇయర్ నుంచి అంటే మన ప్రభుత్వం రాకముందు 1 ఇయర్ నుంచి పెండింగ్లో ఉన్న చాలా బిల్స్ని క్లియర్ చేయలేదు కాబట్టి వాటి మీద కూడా దృష్టి పెట్టి అది మన డబ్బు కాదు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బు ఆ డబ్బుని ఆ పనిచేసిన వాళ్ళకి ఆ పనిచేసిన వాళ్ళు ఎవరన్నా తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వాళ్ళ వరకు మీరు బిల్ ఆపండి ఎంత తేడా జరిగిందనుకుంటే టు దట్ ఎక్స్టెంట్ యూ కెన్ పుట్ ఏ స్టాప్ బట్ మొత్తానికి వాళ్ళు బిల్స్ ఆపి ఆ చైన్ మొత్తాన్ని సఫర్ చేయటం అనేది కరెక్ట్ కాదు ఇది డెఫినెట్గా మీ దృష్టికి వచ్చుంటే ఎప్పుడో దీన్ని సెటిల్ చేసి ఉండేవారు ఏదో కావాలని చెప్పి చేస్తున్న వ్యవహారం లాగానే ఇది ఉంది కాబట్టి దయచేసి పెద్ద మనసుతో దీని మీద మీ విలువైన సమయంలో ఒక్క అరగంటని మీరు కేటాయిస్తే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అన్న ఆశాభావంలో ప్రజలందరూ కూడా ఉన్నారు కాబట్టి దయచేసి దీని మీద కూడా దృష్టి పెట్టండి.